రచ్చబడిన ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబడిన ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో ఈ రోజు మీ ముందుకు వచ్చిన నేను మీ బాస్ అని మమత. అందరికీ శనార్థులులా, ఎట్లున్నారు, మంచుగున్నారా? మరి ఈ రోజు ముఖ్యాంశాలు ఏందో తెలుసుకున్నాక వార్తలకు వెళ్ళిపోదాం. కోతులు అంటే కోతులు, కానీ కోతుల కంటే కోతులు తయారైనే పోండ్రేగి కుక్కలు పిల్లులైతే. గామొన్న ఒక పోరడు బిందెల తలకాయ పెట్టి ఇరికించుకుండు. ఇక ఈ విషయం మనకు తెలిసిందే. అంతకు మోదాలు కుండల సర్వల ఒక కుక్కనైతే ప్లాస్టిక్ బిందెల తలకాయ పెట్టింది. ఇక గీయాలేమో పిల్లి శంబుల తలకాయ పెట్టింది. శంబుల తలకాయ పెట్టి ఊరికనే ఉండకుండా ఇక దునుకులాడుతుంది. మరి గా ధూమ్దాం ఎట్లుందో చూసొద్దాం పారి. గా కుండలనో బొండలనో పెట్టుంటే నన్న ఆ పుట్టుకున్న వలగొడుతుండేమో ఈ అన్న కాటితోటి. అమ్మో మంచి ఇష్టలు శంబులనే పెట్టినావు గా తల్లి, దాన్ని కొట్టినా కానీ నీకే తాగేటట్టు ఉంది, తలకాయ ఊసిపోయేటట్టే ఉన్నది. గిత్తున్నావు చూస్తే కానీ మామూలు ఉరుకుతలేవుగా శంగరించుకుంటా. ఆ గడ్డిమో పెద్దే పిస్తవి అన్న ఉరుకబెట్టివి ఆయంత. శంబులున్న పాలు ఎలుకోసుకొని కిందన్న నాగినా అయిపోవు. ఆయంత శంబుల ఇన్ని కింది దాకా మొత్తం దాగినట్టు నువ్వు శంబుల తలకాయనే ఇరికించుకున్నావుగా. గింత పని చేసిన ఆవో పిల్లి అగా ఉరికారు పులిపిల్లనా పిల్లిపిల్లనా అనుకుంటున్నారులే. శంగలిచ్చి కూడా దుంకుకుంటూ రుక్కుతున్నా చూడండి రే. తలకాయకేమో ఎండిది పెట్టుకున్నది అనుకుంటున్నారులే. ఎండిదేం కాదు, అది స్టీల్దే. ఆయంత పిల్లి పిల్ల శంబులున్న పాలు దాకా పోయి తలకాయ ఇరికించుకున్నదట. ఇక ఇంకో దుంకుతున్నా చూడండి రే. అగాగో పాపం గజ్జి గజ్జిమో పెట్టేశారు. ఓ అన్న కొట్టకి కట్టుతోటి ఎందుకు కొడుతున్నావు దాన్ని? ఆయంత చచ్చిపోగల బొక్కలు ఇరిగి పుట్టుకున్నా. ఇక చూడండి రే శంబుల తలకాయ ఇరికించుకొని గట్లు రుక్కుతుంది. మరి మొన్నటిదాకా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టిన కుక్కది చెప్పినాం స్టోరీ, ఇక ఇప్పుడు పిల్లి ఇక మోరిలే దుంకుతుంది, ఇక మీదికెళ్ళి ఉరుకుతుంది చూడండి రే. తీసి రోడ్ మీకెళ్ళి పాపము కనులేమో కానరాకపాయే, తీసుకుందామంటే చేతులు లేవాయే, ఏడంగా తీసుకుంటుంది. ఇక ఈ అన్న కట్టెతోటి పెట్టి ఆయంత తలకాయ మీకెళ్ళి శంభు అయితే తీసిండు మొత్తానికి. ఇక గిట్లా ఆగం ఆగం పట్టించింది గల్లీలో ఉన్న పోరగాళ్ళను పెద్దోళ్ళు అన్నది అందరినీ. ఇక చూడండి రే పిల్లి కథ ఎట్లున్నదో. ఉన్నతానుండక చిన్న పోరగాళ్ళకనే శీతో పనులు చేస్తున్నాయి చూడండి రే పిల్లులు కోతులు కుక్కలు కూడా. ఆయంత ఇక మన రచ్చబండ ముచ్చట్లలో అయితే ఎంత జోరు నడుస్తుందో చూడండి రే. వీటితోటి టైం పాదుండ్రి సుశీరి గదుల్లా. ఈరోజు రచ్చబండ ముచ్చట్లు కోతుల ముచ్చట్లు ఎట్లున్నాయో మరి రేపు వచ్చే ముచ్చట్లలా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.